కాంగ్రెస్ లోకి షర్మిల ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు కర్ణాటక డిప్యూటీ తో రాయబారం పదిహేను రోజుల్లో డీకేతో వైఎస్ఆర్టీపీ అధినేత్రి రెండోసారి భేటీ కొన్ని రోజుల్లో పార్టీని విలీనం చేయబోతున్నట్టు టాక్ ఇది నేను ఇంత ముందే చెప్పిన వీళ్ళు వీళ్ళు క్యారీ చేసి చూడండి క్లియర్ గా వైఎస్ షర్మిలకి ఆంధ్రప్రదేశ్కి చెందిన కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి సో ఆమె తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కదా వైఎస్ఆర్ టీపీ పేరుతో ఆమె రాజకీయం చేస్తున్నారు ఇక్కడ అంటే ఆమె ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు షర్మిల గట్టిగా ప్రశ్నించినప్పటికీ గట్టిగా ప్రశ్నించినప్పటికీ అంత అనుకున్నంత ప్రజాదరణ అంటే ఆమె పార్టీని రిసీవ్ చేసుకోవట్లేదు ప్రజలు ఓకే బాగానే మాట్లాడుతున్నారు అని అంటున్నారు కానీ రిసీవ్ చేసుకోవట్లేదు అందులో ఆమె తెలంగాణ ఉద్యమము తెలంగాణ మూమెంట్ ఇవన్నీ కూడా వాళ్ళు చాలా వ్యతిరేకంగా పనిచేశారు ఇవన్నీ ప్రజల్లో బలంగా ఉన్నాయి ఈ పరిస్థితుల్లో ఆమె ఇక్కడ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు ప్రభావం చూపే అవకాశం లేదు పోనీ ఏదన్నా ఏదైనా పార్టీతో అలయన్స్ పెట్టుకుంటే ఏమన్నా ఒక ఎమ్మెల్యే సీటు మీద ఆమె పోటీ చేసే సీటు మీద ఏమన్నా ఉంటే ఉండొచ్చు కానీ అధికారము సీట్లు అన్నది మర్చిపోవాల్సిందే మరి ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ కొంత ఈ షర్మిలని ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలని చేస్తే అక్కడ కాంగ్రెస్ పుంజుకోవచ్చు అని ఒక ఆలోచన చేస్తున్నట్టున్నది ఒకవేళ షర్మిలని కనుక ఏపీ పిసిసిగా బాధ్యతలు అప్పగిస్తే అక్కడ జగన్కి సినిమానే మరి చూడాలి ఏందన్నది రెండోసారి కలిసి రంటనే ఖచ్చితంగా ఇందులో ఈ అంశాలు తప్ప ఇంకొక అంశాలు ఉండే ఒకసారి ఏపూరి సోమన్న కాల్ చేద్దాం ఆ పార్టీలోనే కీలక నాయకులు కదా బిజీ వైఎస్ఆర్ టిపి అధినేత్రి షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నారా ఆమెకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించబోతున్నారా అక్కడ సీఎం జగన్ కు చెక్ పెట్టేందుకు షర్మిలను కాంగ్రెస్ వాడుకోబోతున్నదా అంటే అవుననే సమాధానమే వస్తోంది గత కొన్ని రోజులుగా షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయబోతున్నారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి అందుకు బలం చేకూర్చేలా సోమవారం షర్మిల మరోసారి కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్తో భేటీ అయ్యారు దీంతో ఊహాగానాలు మరింత పెరిగాయి తెలంగాణ రాజకీయాల్లో షర్మిల వ్యవహారం హాట్ టాపిక్గా మారింది రాబోయే ఎన్నికల్లో ఆమె ఎవరికి మద్దతు ఇస్తారనే దానిపైన జోరుగా చర్చ జరుగుతోంది ఈ క్రమంలో ఆమె మరోసారి కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ తో భేటీ కావడం ఆసక్తి రేపుతోంది సోమవారం షర్మిల డీకే శివకుమార్తో సమావేశం అయ్యారు బెంగళూరులో డీకేను కలిసి శుభాకాంక్షలు తెలిపారు కర్ణాటకలో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి డీకే ఎంతో శ్రమించారని ఏపూరు సోమన్న కాల్ చేస్తున్నారు సోమన్న గారు నమస్తే క్లారిటీ కోసం మీకు ఫోన్ చేసిన మీరు ఒక చిన్న ఫోన్ తీసుకుంటున్నాం ఏం లేదు ఇప్పుడు డికే శివకుమార్ కలిసారు కదా కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్ శాఖకి షర్మిల అధ్యక్షురాలను చేసే అవకాశం ఉంది అందులో భాగంగానే డికే శివకుమార్ తో రెండు సార్లు భేటీ అయ్యారన్నది ఒక వార్త ఇప్పుడు తెలంగాణలో పార్టీని ఏమైనా క్లోజ్ చేస్తున్నారా అట్లయితే అలాంటి ఏం లేదు ఇన్ఫర్మేషన్ తెలంగాణలో పార్టీ పెట్టాలనే ఉద్దేశం జరిగింది ఓకే అందువల్ల అట్లాంటి ఆలోచన అయితే లేదు సో మీ మీ పార్టీలో అంటే మీరు కూడా కీలకంగానే ఉన్నారు కాబట్టి అలాంటి చర్చ ఏమైనా ఉన్నదా లేదు లేదు లేకపోతే ఆ ఏంటి అనేటువంటి విషయాలు డిస్కస్ చేస్తే జరుగుతు క్లోజ్ చేసేటువంటి పరిస్థితి అయితే ఉండదు ఎందుకంటే తెలంగాణలో ఖచ్చితంగా ఒక తెలంగాణలో వైఎస్ఆర్ ఒక కాన్సెప్ట్ ను ముందు ప్రజలకు కాన్సెప్ట్ తోటే పాదయాత్ర చేయడం గానీ నిరుద్యోగుల కోసం దీక్షలు చేయడం గానీ ఇక్కడ జరిగిన పోరాటాలు గాని దాదాపు రెండు సంవత్సరాల కాలంలో ప్రజల కోసం జరిగినటువంటి ఉద్యమాలు నిర్మించడం జరిగింది ఓకే అందువల్ల పార్టీకి క్లోజ్ చేస్తుంది మాట ఎక్కడికి ఓకే చూద్దాం అట్లాంటి ఆలోచన లేదు అవన్నీ ఊహగా వాళ్ళు ఫ్యామిలీ దగ్గర కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ కనుక ఆ సందర్భంగా కలిసి ఉండొచ్చు రైట్ అన్న చెప్పొచ్చు కలిసి థ్యాంక్ యూ రైట్ 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 సో ఏమి లేదని వాళ్ళు చెప్తున్నారు బట్ బట్ ఒకటి ఇక్కడ ఇంకొకటి ఉంది తెలంగాణలో తెలంగాణలో ఇప్పుడు రాజకీయాలు ఎట్లున్నాయి కేసీఆర్ ఎవరెడ దొరుకుతారా అని చూస్తున్నాడు కాంగ్రెస్కి రెండు వేల జరిగిన ఇబ్బంది ఏంది మహాకూటమైన పెడితే తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ జత కట్టడం వల్ల కాంగ్రెస్ ఎటు కాకుండా పోయింది టీడీపీతో జత కట్టడం వల్ల సో ఇప్పుడు వైఎస్ఆర్టీపీ తెలంగాణ పార్టీ అయినా షర్మిల ఇక్కడ ఏ రకంగా చూస్తున్నారామని ఆమెకి అనుకున్నంత స్థాయిలో ఆమెకి ప్రజలు రిసీవ్ చేసుకో పోకపోవడానికి కారణం ఏంటి అంటే తెలంగాణ సెంటిమెంటే సో వాళ్ళు సమైక్యాంధ్ర అన్నారు వాళ్ళు నానప్పుడు నంద్యాలకు వెళ్ళి ఇక్కడ ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే వీసా తీసుకుపోయిన పోవాలన్నాడు ఆమె గతంలో కామెంట్స్ చేసింది సో ఈ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ కేసీఆర్కి అడ్వాంటేజ్ అవకాశం ఉంది కాంగ్రెస్కి నష్టం జరిగే అవకాశం ఉంది మరి తెలంగాణలో పొత్తు పెట్టుకుని వాళ్ళు ఎలక్షన్లోకి వెళ్ళి షర్మిలకో ఇంకోటి ఒకటో రెండో సీట్లు ఇచ్చి పొత్తు పెట్టుకుంటే దాన్ని కేసీఆర్ అడ్వాంటేజ్గా మలుచుకుంటాడు ఇంకొక బీజేపీకి అడ్వాంటేజ్గా మారుతుంది మరి దీన్ని వాళ్ళు తెలియకుండానే వాళ్ళు మరి పొత్తు పెట్టుకుంటారా అందుకే ఆమెకి ఆంధ్రప్రదేశ్ పీసీసీ బాధ్యతలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్నది ప్రధానంగా కనిపిస్తున్న చర్చ మరి ఆ చర్చలు ఎటువైపు వెళ్తాయన్నా చూడాలి ఈ క్రమంలో ఆమె కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ తో భేటీ కావడం ఆసక్తి రేపుతోంది సోమవారం షర్మిల డీకే శివకుమార్ తో సమావేశమయ్యారు బెంగళూరులో డీకేను కలిసి శుభాకాంక్షలు తెలిపారు కర్ణాటకలో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి డీకే ఎంతో శ్రమించారని కష్టానికి తగిన ఫలితం దక్కిందని షర్మిల పుష్పగుచ్చం ఇచ్చి డీకేను అభినందించారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ తో ఉన్న సాన్నిహిత్యాన్ని షర్మిలతో డికే గుర్తు చేశారు ఇద్దరు సీఎంలే టార్గెటా డికే శివకుమార్తో షర్మిల వరుస భేటీలు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారుతున్నాయి వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నారని అది సాధ్యం కాని పక్షంలో పొత్తు పెట్టుకుని కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది ఇది జరిగితే కాంగ్రెస్కే నష్టం నాకు నేను అనుకుంటున్నా ఇదే సమయంలో ఏపీ కాంగ్రెస్ పగ్గాలు షర్మిలకు ఇచ్చే విషయంలో చర్చ జరుగుతుందనే టాక్ కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది కేసీఆర్ జగన్ లక్ష్యంగా షర్మిలను కాంగ్రెస్ లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఈ వ్యవహారాన్ని స్వయంగా ప్రియాంక గాంధీని పరిశీలిస్తున్నారనే ఊహాగానాలు గత కొంతకాలంగా తెలుగు పాలిటిక్స్ లో చక్కెర్లు కొడుతున్నాయి షర్మిల కాంగ్రెస్ లోకి వచ్చే విషయాన్ని డీకే ద్వారా అధిష్టానం డీల్ చేస్తోందనే టాక్ ఉన్నది ఈ క్రమంలోనే ఆమె వరుసగా కర్ణాటకకు వెళ్లి శివకుమార్ తో సమావేశమవుతున్నారనే ప్రచారం గుప్పమంటోంది వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేయబోతున్నారనే ప్రచారం పైన షర్మిల ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు విలీనం చేసేందుకు తాను పా తాను పార్టీ పెట్టలేదని చెప్పారు అయితే షర్మిలకు బెంగళూరులో వ్యాపారాలు ఉన్నాయని ప్రస్తుతం అక్కడ కర్ణాటక ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గతం నుంచి తమ కుటుంబానికి డీకే కుటుంబానికి ఉన్న అనుబంధం కారణంగా ఆమె మర్యాద పూర్వకంగా కలుసుకున్నారని వైఎస్ఆర్టీపీ వర్గాలు చెప్తున్నాయట ఓ వైపు రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తూనే కర్ణాటక పిసిసి డీకే శివకుమార్ను మాత్రం షర్మిల ఆకాశానికి ఎత్తడం అంతు చిక్కని వ్యవహారంగా మారుతోంది సో మర్యాదపూర్వకంగా ఎన్నిసార్లు కలుస్తారు ఇది రెండోసారి భేటీ సో ఇందులో వంద శాతం పొత్తు విలీనం అన్న అంశం చర్చకు ఉన్నది దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఇప్పుడు కాంగ్రెస్ ఆలోచించుకోవాలి మరి పొత్తు పెట్టుకుంటే సిచ్యువేషన్స్ ఎట్లుంటాయి అది ఇబ్బందా నష్టమా లాభం అన్నది కాంగ్రెస్ ఆలోచించుకోవాలి